మేడం బ్లావట్స్కీ కాకిగూడు. బొంబాయిలో బ్లావట్స్కీ ఆల్కాట్ ఉంటున్న ఇంటికి ముద్దుగా పెట్టుకున్న పేరు కాకిగూడు, క్రోస్ నెస్ట్. అక్కడి నుండే థియోసఫీ ప్రచారం సాగింది. అక్కడనే బ్లావట్స్కీ ఆసక్తి గల వారిని ఆస్ట్రల్లో మహాత్ముల దగ్గరకు పంపిస్తుండేది. అలా ఆస్ట్రల్ యాత్రకు సిద్ధం చేసిన వారిలో మార్తాండరావు బాబాజీ నాగనాథ్ ఒకరు. మార్తాండరావు అనుభవాలు. నేను ఎక్కువగా బ్రీచికాండిలోని హెడ్ క్వార్టర్స్కు వెళ్తుండేవాడిని. సొసైటీ ముఖ్యులతో నాకు మంచి పరిచయం ఏర్పడ్డది. థియోసఫీని లోతుగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. నా అనుభవాలు కొత్తవారికి ప్రోత్సాహకరంగా ఉండేవి. ఇన్విజిబుల్ మహాత్ముల్ని నేను చూచాను. అది నా పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ అదృష్టం. 1881 ఏప్రిల్లో ఒకరోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో మేడ మీది వరండాల్లో మేడం బ్లావట్స్కీ వద్ద నాతో పాటు మరికొందరు థియోసఫిస్టులు ఉన్నారు. 6 అడుగుల మనిషి తెల్లటి తలబాగా ధరించి మా ముందు సడన్గా ఆకృతీకరించాడు. వెంటనే మేడం మా అందరినీ లోపలికి వెళ్ళమంది. మేం వెళ్ళాక వారిద్దరూ మాకు అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుకున్నారు. మేము తిరిగి వచ్చేలోగానే అతడు అదృశ్యమయ్యాడు. మరొకసారి మేము వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఒక మహాత్మ తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాడు. చెట్టు కొమ్మ మీద కూర్చుని కనిపించాడు. చూస్తుండగానే చెట్టుపై నుండి గాలిలో అలా దిగి వచ్చాడు. వచ్చి బాల్కనీలో పెట్టగోడపైన నిలబడ్డాడు. మేడం కుర్చీలోంచి లేచి అతని ఎదుటకు వెళ్ళింది. 4 మాటలు మాట్లాడగానే అతని రూపం గాలిలో ఎగిరిపోయింది. చూస్తూ ఉండగానే చెట్ల మధ్య కనిపించి గాలిలోకి ఎగిరి మాయమయ్యింది. ఏపీ సిన్నెట్. 1881 జూలైలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి తిరిగి ఇండియా చేరుకున్నాను. బొంబాయిలో థియోసాఫికల్ హెడ్ క్వార్టర్స్లో మకాం వేశాను. అప్పుడు బ్రీచ్ క్యాండీలో క్రోస్ నెస్ట్ అనే బంగ్లాలో సొసైటీ పనిచేస్తుండేది. ఆ బంగ్లా చాలా సంవత్సరాలుగా వేకెంట్గా ఉంది. అందులో దయ్యాలు పాములు తిరుగుతుంటాయని జనానికి భయం. థియోసఫిస్టులకు దెయ్యాలంటే భయం ఉండదు. వారి ప్రయోగాలే స్పిరిట్స్తో కదా. బంగ్లాను 2 భాగాలు చేశారు. ఒక భాగంలో సొసైటీ ఆఫీసు, ఆల్కాట్ నివాసం, మేడ పైన మేడం బ్లావట్స్కీ నివాసం. పైకి వెళ్లే మెట్లు చాలా ఇరుకు. థియోసఫిస్టు పత్రిక పనులు బ్లావట్స్కీ భాగంలోనే. అక్కడ ఒక గది వేకెంట్గా ఉండేది నా వంటి గెస్టుల కోసం. ఉదయం లేవగానే మేడం మొదటి కార్యక్రమం రష్యన్ పత్రికలకు వ్యాసాలు రాయడం, తర్వాత కార్యక్రమం కరస్పాండెన్స్. అసంఖ్యాకంగా వచ్చే ఉత్తరాలకు స్వయంగా జవాబులు రాసేది. తర్వాత థియోసఫిస్టు పత్రిక రచన. తర్వాత పగలంతా వరండా గదిలో కూర్చుని వచ్చేవారితో చర్చలు, సంభాషణలు. మధ్య మధ్య పనిపిల్లవాడు బబులా మీద కేకలేస్తుండేది. హిందూ పండితులతో చర్చలు వాడిగా వేడిగా ఉండేవి. వారు చెప్పే వేదాంతార్థాలకు తీవ్రంగా స్పందించేది. వారి వాదనలు, అభిప్రాయాలు తప్పు అని నిష్కర్షగా చెప్పేది. మధ్య మధ్యలో మాస్టర్ల గొంతులో ఆమెకు వినిపిస్తుండేవి. కళ్ళు మూసుకుని వారి సలహాలు మనస్సుతో వింటూ వీరితో వాదిస్తుండేది. ఆమెకు మాస్టర్లు ప్రాంప్టింగ్ ఇస్తుండేవారు. మాస్టర్ల శబ్దం వినగానే లోపలి గదిలోకి పరిగెత్తి తర్వాత తాపీగా వచ్చి వాదన సాగించేది. ప్రొద్దుపోయే వరకు చర్చలు సాగేవి. ఆమె అలసట చెందడం ఉండేది కాదు. మాట్లాడుతున్నంతసేపు సిగరెట్లు కాలుస్తుండేది. ప్రాచ్య పాశ్చాత్య తత్వ విషయాలపై ఆమెది అధికార స్వరం. తనను మించిన అథారిటీ లేనట్లు గట్టిగా వాదించేది. చాలామంది ఇసిస్ అన్వీల్డ్ ఆధారంగా చర్చ సాగించేవారు. ఉద్దండ పండితులైన మహామహోపాధ్యాయులే మట్టికరిచేవారు, తలవంచేవారు. ఆ మధ్యకాలంలో సేకరించుకున్న విషయాలన్నీ ఆమెకు సీక్రెట్ డాక్ట్రిన్ రచనలో ఉపయోగించాయి. ఇసిస్ అన్వీల్డ్ రచనకు, సీక్రెట్ డాక్ట్రిన్ రచనకు మధ్య 1 దశాబ్ద కాలం ఎడం. ఇసిస్లో తలెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు సీక్రెట్ డాక్ట్రిన్లో సమాధానం ఇచ్చింది. 1882 జూన్లో ప్రత్యేక ఆహ్వానంపై బ్లావట్స్కీ ఆల్కాట్ బరోడా సంస్థానానికి వెళ్ళారు. అక్కడ గయక్వాడ్ న్యాయమూర్తి మేడంను ప్రశ్నించాడు. మేడం, పేపర్ పైన రాతలు, గుడ్డపైన ఎంబ్రాయిడరీలు ఎలా వస్తాయి అని అడిగాడు. దానికి బ్లావట్స్కీ సమాధానం, ఆస్ట్రల్ లైట్ ఒకటి ఉంటుంది. ఆ కాంతిలో అన్ని సంఘటనలు, అన్ని వస్తువులు ప్రతిఫలిస్తుంటాయి. అవతల రాస్తున్న వ్యక్తి చూడకపోయినా, అతని చేతిరాత తెలియకపోయినా మనం సంకల్పిస్తే చాలు, అవి అలాగే మెటీరియలైజ్ అవుతాయి. వస్తువుల్ని సృష్టించడానికి అదే ప్రక్రియ.
ఆర్ కేశవ పిళ్ళే బొంబాయి. సెప్టెంబర్ 13 రాత్రి నేను ఆల్కాట్ గదిలో లోపల గడియ వేసుకుని పడుకున్నాను. లైటు వెలుగుతూనే ఉంది. గోడలోంచి గురుదేవ్ కూత్ హోమి బయటకొచ్చాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాను. నన్ను ఆశీర్వదించి చక్కని తెలుగులో మాట్లాడారు. హిమాలయాలకు వచ్చి నన్ను కలుసుకో అని చెప్పి మాయమైనాడు. తర్వాత నేను రైల్లో ప్రయాణం చేస్తుండగా అలహాబాద్ మొఘల్ సరాయిల మధ్య నడుస్తున్న రైలులో నా పెట్టెలోకి ఒక ఉత్తరం వచ్చి పడింది. బోగీలో ఉన్నది నేనొక్కడే. రైలు చాలా వేగంగా పోతోంది. గాలికి వచ్చి పడే అవకాశం లేదు. కిటికీలన్నీ మూసున్నాయి. నేను ఆలోచిస్తున్న విషయం మీద మాస్టర్ ఏదైనా సందేశం ఇస్తే బాగుండునని లోపల అనుకున్నాను. వెంటనే ఉత్తరం వచ్చి వాలింది. అది మహాత్మా కూత్ హోమి చేతి రాత. నాకు తెలుసు. తర్వాత డార్జిలింగ్ వెళ్ళినప్పుడు సిక్కింలో మహాత్మా కూత్ హోమి మాస్టర్ మోరియా భౌతిక రూపాల్లో దర్శనమిచ్చారు. ఎస్ రామస్వామి అయ్యర్, డార్జిలింగ్, సెప్టెంబర్ 1882. ఆఫీసు పని ఎక్కువైనా ఆరోగ్యం దెబ్బతిన్నది. సెలవు పెట్టాను. ఒకనాడు తిరునల్వేలిలో జరిగిన సంఘటన. నా గదిలో చదువుకుంటూ కూర్చున్నాను. నా గురువుగారు మోరియా గొంతు వినిపించింది. వెంటనే బయలుదేరి బొంబాయి వెళ్ళు, బ్లావట్స్కీకి నీ అవసరం ఉంది అని. ఆమె వెన్నంటి తిరగాలి. ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి. అది మాస్టర్ ఆర్డరు. ఆరోగ్యం బాగులేకపోయినా వెంటనే రైలెక్కాను. బొంబాయి చేరేసరికి మేడం అక్కడ లేదు. కలకత్తా వెళ్ళినట్లు వార్త. వెంటనే కలకత్తా బయలుదేరాను. అలహాబాద్ వెళ్ళేసరికి మళ్ళీ గురువుగారి ఆస్ట్రల్ సందేశం, కలకత్తా కాదు బరంపురం వెళ్ళమని. నవీన్ బాబు నన్ను కలిసి కలకత్తా నుండి చందర నాగూర్ చేర్చాడు. అక్కడ మేడం కనిపించింది. ఆమె రైలులో కూర్చుని ఉంది. ఎక్కడికి పోతోందో తెలియదు. నేను చివరి బోగి పట్టుకుని రైలులోకి ఎక్కేశాను. డార్జిలింగ్ వచ్చిన కొత్తలో మేడం ఒక బెంగాలీ బాబు ఇంట్లో ఉండేది. అతను థియోసఫిస్టు. అప్పట్లో ఆమె ఎవరిని కలవడానికి మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. నేను చాలాసార్లు అపాయింట్మెంట్ కోరాను. నిరాకరించింది. నీతో నాకు పని లేదు అని నిష్కర్షగా సమాధానం చెప్పింది. ఆమెను వెంట ఉండి కనిపెట్టమని మాస్టర్ ఆర్డరు. ఈమె గారేమో దగ్గరికే రానియడం లేదు. ఎలా? మహాత్ములకు ఆమె అవసరం ఉంది. ఆమెను రక్షిస్తారు. ఇదేమి బాధ? నాకు చిరాకు వేసింది. ఏం జరిగితే అది జరగనే అనుకున్నా. అక్కడికి టిబెట్ సరిహద్దు 12 మైళ్ళు. సరిహద్దు దాటిపోతే మాస్టర్లను కలవవచ్చు. ఆ ప్రయత్నంలో చచ్చిపోయినా పర్వాలేదు. నా మనసులోని ఆలోచన ఎవరికీ చెప్పకుండా అక్టోబర్ 5 బయలుదేరాను. మధ్యాహ్నానికి రుంగిత్ నది తీరానికి చేరుకున్నాను. ఆ నది ఇండియాకి సిక్కింకి బార్డరు. మధ్యాహ్నం అంతా నడుస్తూనే ఉన్నాను. వెనక చూపు లేదు, వెనకడుగు లేదు. సిక్కింలో చొరపడ్డాను. సన్నటి కాలిబాట. చీకటి పడేలోగా 20 మైళ్ళు నడిచి ఉంటాను. అక్కడిదాకా భయంకరమైన అరణ్యం. అక్కడక్కడ గుడిసెలు, కొండ ప్రాంతాల వాళ్ళు. రాత్రికి బస కావాలి. కనీసం ఏదైనా తినడానికి కావాలి. నిద్రపోవడానికి చోటు కావాలి. ఎట్లాగో రాత్రి గడిచింది. తెల్లవారింది. మళ్ళీ కొండల్లో కోనల్లో నడక. 9 గంటలైంది. సిక్కిం పట్నం వెళ్లే రహదారి మీదకు వచ్చాను. అక్కడక్కడ జనసంచారం కనిపిస్తుంది. అక్కడి నుంచి టిబెట్ చేరాలి. నేను యాత్రికుడిని. అంతలో ఎవరో ఒకతను గుర్రం మీద నా వైపుగా వచ్చాడు. చాలా ఎత్తుగా బలిష్టంగా ఉన్నాడు. చక్కగా స్వారీ చేశాడు. అతను సిక్కిం రాజుగారి సైనికుడు అనుకున్నాను. నా దగ్గరగా వచ్చి గుర్రాన్ని ఆపాడు. తలెత్తి చూశాను. ఆశ్చర్యం. ఆయన్ని గుర్తించాను. నా గురువర్యులు ఆయనే. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన కళ్ళలోకి చూశాను. ఆయన నన్ను వెంటనే నేను మర్చిపోయాను. నోట మాట రాలేదు. మనస్సులో ఆలోచనలు లేవు. గొంతు మూగబోయింది. ఓ మహాత్మా, మహర్షి, ఇది కల కాదు కదా? అది రాత్రి కాదు, పట్టపగలు, రాజవీధి. ఆయన నన్ను ప్రేమగా చూశాడు. అంతటి రాజటీవి నేను జన్మలో ఎరుగను. కొంచెంసేపటికి స్పృహలోకి వచ్చాను. ఆయన గడ్డం నల్లగా ఉంది, గిరిజాల జుట్టు. తలపైన టిబెటన్ టోపీ, ఉన్నికోటు ధరించాడు. చాలాసేపు సంభాషణ సాగింది మా మధ్య. ఆ పైన ముందుకు వెళ్ళవద్దని సలహా చెప్పాడు. నాకు ఏడుపొచ్చింది. నిన్ను నా శిష్యునిగా స్వీకరించడానికి ఇంకా టైం పడుతుంది, నిరీక్షించు అన్నారు. ఆయన చక్కని ఇంగ్లీష్లో మాట్లాడారు, తమిళంలోనూ మాట్లాడారు. మీ దర్శనం అయినట్లు ఎవరికైనా చెప్పుకోవచ్చునా మాస్టర్? సరే అన్నట్లు తల పంకించాడు. సెలవు అని నమస్కారం చేశాను. అంతలో మరో 2 గుర్రాల మీద వచ్చారు. మాస్టర్ గారి శిష్యులేమో. వారు మాస్టర్ గుర్రం వెనుకనే వెళ్ళిపోయారు. అటు చూస్తూ నిలబడిపోయాను. తిండి తిప్పలు లేవు. గంటల కొద్దీ నడిచాను. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు పీకుతున్నాయి.
అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ రుంగిత నదిని దాటాను. స్నానం చేసి బజారు వెళ్ళి పళ్ళు కొని తిన్నాను. ఒక గుర్రం మాట్లాడుకొని సాయంత్రానికి డార్జిలింగ్ చేరాను. ఎక్కడా విశ్రాంతి లేదు. ఒళ్ళంతా పిండి కొట్టినట్లు నలిగిపోయింది. నేను కనిపించకపోయేసరికి మేడం భయపడ్డదట. ఆమెకు భయం ఏమిటి? ఆమెను చూచి నేను భయపడాలి. నా తొందరపాటు పనికి చివాట్లు పెట్టింది. బ్లవట్స్కి ఆవులిస్తే పేగులు లెక్కించగలదు. మహాత్మా నా గురించి మేడంకు కబురు అందించి ఉంటారా? ఏమో, ఏది ఎట్లా జరిగితే అట్లా జరగని అనుకున్నాను. అంతా దైవాధీనం కదా. మనిషి తెలిసి చేసే తప్పులకు దైవం బాధ్యత వహిస్తుందా? ఏమో.